వెల్కమ్ టు బిగ్ టీవీ. జానీ మాస్టర్ షేక్ జానీ బాషా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయన ఒక లైంగిక వేధింపులు కావచ్చు, ఆయన నిన్నటి వరకు పోలీసుల నుంచి తప్పించుకున్న విధానం కావచ్చు, మరోవైపు ఆయన ఈరోజు అరెస్ట్ కూడా అయ్యారు. అసలు ఈ కేసు టోటల్ గా సినిమా ఇండస్ట్రీని, అంటే నిన్నటి వరకు కేరళలోన ఒక ప్రకంపన సృష్టిస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు అనేవి తనతో పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ ని చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు పోలీసులు దీనిపైన రేప్ కేసు నమోదు చేశారు, పోక్సో యాక్ట్ పెట్టారు, మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ దీనిపైన ఒక విశ్లేషణ అయితే చేస్తూ ఉంది. దాన్ని అంటే ఏ విధంగా దాన్ని విచారణ చేయాలనేది చేస్తూ ఉంది. దీనిపైన ముందుగా జానీ మాస్టర్ ని ఆయన ఏదైతే డాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారో ఆ పదవి నుంచి ముందు ప్రాథమికంగా తప్పించారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి కాబట్టి ఆ విచారణ తీసుకసాగుతుంది. మనతో సీనియర్ విశ్లేషకులు అటుసుని శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీరు ఫాలో అవుతున్నారు జానీ మాస్టర్ సంబంధించిన ఒక ఇష్యూని, అలియాస్ షేక్ జానీ బాషా. ఎలా చూడాల్సిన అవసరం ఉంది తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా, అంటే ఇప్పుడు కాదు పాకుడురాళ్ళు కాలం దగ్గర నుంచి, అప్పటి నుంచి దీనిపైన అనేక మనకి వచ్చినాయి, కానీ చాలా కాలంగా కొంత దూరంగా ఉందనుకున్నాం, కానీ ఇప్పుడు జానీ మాస్టర్ తో తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రకంపనలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మీకు యాక్చువల్ గాను లైంగిక వేధింపులు అనేటువంటిది ఈ సమాజంలో అన్ని చోట్ల ఖచ్చితంగా ఉండితే ఉందండి. అంటే ఏ ఏ వ్యవహారం, ఏ శాఖలో ఉన్నా, ఏ ఉద్యోగంలో అయినా, ఆఖరికి వ్యవసాయ క్షేత్రాల దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీల వరకు, నాటక సమాజాల నుంచి మొదలు పెడితే చలనచిత్ర రంగం వరకు, అసలు ఏ రంగంలో అయినా సరే ఈ లైంగిక వేధింపులు ఈ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల. ఫస్ట్ పాయింట్, గతంలో ఇలాంటి అన్ని పంచాయతీలు సెటిల్మెంట్లు జరిగింది, తీవ్రమైన చర్యలు ఉండేవి కాదు, ఏదో రకంగా పంచాయతీలు చేయటమో, సర్దుబాటు చేయటమో, రాజీ చేయటమో చేసేవారు, లేదంటే పాపం మౌనంగా రోధించేవారు ఆడపిల్లలు అనాదిగా. ఈ చిత్రసీమలో ఇప్పటి నుంచో ఉందండి ఇది. ఎందుకంటే అయితే ఇటీవల కాలంలో తగ్గింది వాస్తవం అంటే, ఐచ్ఛికం అంటారు దాన్ని, అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరూ డేటింగ్లు లేకపోతే కలిసి తిరగటం, లివింగ్ రిలేషను ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. మొన్న ఈ మధ్య రాజ్ తరుణ్ ఆ వ్యవహారం చూసాం, ఇప్పుడు ఏంది చూస్తున్నాం, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో, కేరళలో బలవంతంగా ఎవరైనా ప్రలోభ పెట్టి బలవంతం చేసి ఇబ్బంది పెట్టి వేధింపులు అయితే మాట ఖచ్చితంగా నేరం తప్పు. అవకాశాలు ఇస్తామని చెప్పేసి అవకాశం ఇవ్వాలంటే మీరు మా దగ్గర పడుకోవాలంటే అది ఖచ్చితంగా పచ్చిగా మాట్లాడుతుంది. ఆ మాట అలాంటి చేస్తే కనుక చాలు, అది తీవ్రమైన నేరం, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ ఈ జానీ మాస్టర్ విషయంగా అతను నిజంగా అతను తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం లేదు. అతను రాజకీయ ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పార్టీ అతను ఆ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేశారు. అది వాళ్ళ నైతికత, వాళ్ళ విలువలకు ఇచ్చే విలువ. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దొంగలు, దొంగల పార్టీ దొంగోడు, వాళ్ళ దాంట్లో ఇప్పి చూపిస్తాం, అదంతా బూతు పోర్న పార్టీ అది. నేను రాజకీయ పార్టీని ఎందుకన్నానంటే ఈ జానీ మాస్టర్ కూడా ఇవో రాజకీయ పార్టీలు తిరిగాడు కాబట్టి మొన్నటి దాకా. ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి రొంకుబోగతలు చాలా జరిగినాయి ఇటీవల కాలంలో. ఏమైనా అమ్మాయి న్యాయం జరగాలి నిజంగా, ఆ అమ్మాయిది కూడా తప్పున్నా సరే చాలామంది కొన్ని వ్యాఖ్యానాలు చేస్తారు, ఎన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు బాగానే ఉన్నాం, మీ ఇద్దరికి ఏదో తేడా వచ్చింది, తేడా జరిగింది కాబట్టి అలా బయటకు వచ్చాం, లేకపోతే ఎవరో ఒకళ్ళు నిన్ను ప్రేరేపించారు, డెఫినెట్గా ప్రేరేపిస్తారు. అవకాశం ఉన్నప్పుడు ఎవడో దాన్ని వాడుకుంటాడు, అది అసలు సమస్యే కాదు, అది జరిగిందా లేదా, తప్పు జరిగిందా లేదా, ఇది పాయింట్ వస్తుంది. అలాంటి అవకాశం అతను జానీ మాస్టర్ ఎందుకు ఇచ్చాడు? కెరీర్లో పైకి వస్తున్నాడు అతను, ఒక స్థాయి సంపాదించుకున్నాడు, అటువంటిప్పుడు మరింత జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వ్యవహారం. ఎందుకంటే కొన్ని అనైతిక బంధాలు, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ జానీ మాస్టర్ గురించి చాలా గొప్పగా మాట్లాడిన వీడియోలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్య సఖ్యత ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య పరిస్థితులు బాగున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు, మధ్యలో ఏదో భేద తేడా రావచ్చు,
జానీ మాస్టర్ మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరినైనా గోకుండొచ్చు, ఇలాంటివి అన్నీ సహించలేకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయండి. కాబట్టి ఏవైనా చట్ట ప్రకారం అతను చేసిన తప్పు కాబట్టి అతను కఠినంగా శిక్షించబడతాడు, అతను వదలరు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాగా చాలా పెద్ద కేసుల్లో ఏమీ చేయరు, కానీ ఇలాంటివి దొరికినట్టు మిఠాయి కింద వాళ్ళు నిజాయితీ పోర్లో నిరూపించుకోవడానికి ఇలాంటిది ఒక దెబ్బ వేస్తారు. పోలండి, ఏదైనా న్యాయం జరుగుతుంది కదా, అది వాళ్ళ హీరోయిజం చూపించుకోవడానికో లేకపోతే కక్ష దీని వెనకాల ఏదైనా ఉండేవండి, అల్టిమేట్గా న్యాయం జరిగితే కనుక మంచిదే. దీన్ని చూసి ఇక నుంచి ఇలాంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ రూముల్లో గట్ట జామర్లు పెట్టుకుని వ్యవహరించమని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఇదివరకు గతంలో ఏం చేసుకోరంటే చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఏమనుకుంటారో, కుటుంబ పరువు పోద్దేమో, ప్రపంచం ఏమనుకుంటుందో, ఆఖరికి భగవంతుడు కూడా భయపడిపోతారు. ఇప్పుడు అందరూ అన్ని వదిలేసారు, బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఇది నేను అన్నీ ఎందుకు నేను జాగ్రత్తలు తీసుకున్నానంటే, ఈ ఈ చెడిపోయిన వాళ్ళిద్దరూ అలాగే చెడిపోయారు, వాళ్ళకి సంబంధించిన ఇరు కుటుంబాలు రోడ్డు ఎక్కుతాయి, వాళ్ళ పొరుగు తీసే ఒక్కళ్ళకి లేదు. వీళ్ళిద్దరూ శిక్షింపబడ్డారనుకోండి, తప్పు చేసిన వాళ్ళిద్దరూ శిక్షింపబడినా నష్టపోయినా అది వాళ్ళ పర్సనల్, కానీ వాళ్ళ గురించి అటు ఇటు ఉన్న కుటుంబాలు కానీ, వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరికి ఉన్న స్నేహితులు కానీ, వీళ్ళతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కాపాడాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని చెప్పేసి నా సలహా. ఇలాంటి శ్రీనివాస్ వాటిని గారు, ఇప్పుడే తప్పుడు మనకి దాని అందుతున్న ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి అందుతుంది, జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేశారు. అంటే దాదాపు ఒక 5 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు, గోవాలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీని హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసులే చెప్తున్నారు. అయితే గోవా కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ దానికి సంబంధించి ఈ పిటి వారెంట్ లాంటిది తీసుకుని ఇక్కడికి హైదరాబాద్ మళ్ళీ తీసుకొస్తారనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం మనకు అందుతుంది. అరెస్ట్ చేశారని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, మీరు టోటల్ గా కేసు అంతా ఫాలో అవుతున్నారు, ఇంతకీ జానీ మాస్టర్ ది ఒక చిన్నోడు కాదు, నేషనల్ అవార్డు వచ్చిన ఒక డాన్స్ మాస్టర్, ఈ కేసులో మొత్తంగా ఏం జరుగుతుంది అనుకుంటున్నారండి మీరు? అంటే ఈ కేసు ఏమైనా ప్రాథమికంగా నీరు అయితే అసలు గారిపోతా, లేకపోతే ఇతనికి ఏమైనా ఒక నిజంగా బాధితురాలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? మీకు కేసు నీరు గారిపోతుందని అనుకున్నందుకు ఇతనికి బెయిల్ అయితే రాదు. ఇప్పట్లో ఎప్పటికప్పుడు ఇప్పుడు లక్షల కోట్లు దొంగిలించిన వాడికి బెయిల్ వచ్చినప్పుడు ఇతనికి ఎందుకు రాదు? ఇప్పుడు కాదు, ఒక 6 నెలల తర్వాత వస్తుంది, అలా కేసు నడుస్తుంది అంతే. ఈ లోపల సెటిల్మెంట్ చేసుకుంటారేమో బహుశా. ఈ దేశంలో చాలా వరకు కేసులు ఇలాగే నీరు గారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతాయి, వాళ్ళ ప్రాధాన్యతలు మారుతాయి, దర్యాప్తు అధికారులు అటు ఇటు మారుతారు, మెల్లగా ఈ ఆర్గ్యుమెంట్ చేసి ప్రభుత్వ లాయర్లు మారుతారు. వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు సపోజ్ ఈ దేశంలోనే అతిపెద్ద స్కాము స్కీములు పెట్టి స్కామ్ చేసి లక్షల కోట్లు దొంగిలించిన వాడు 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు, చూస్తారు కదా మీరు. మళ్ళీ ఆ పిచ్చి నవ్వులు నవ్వుకుంటే నీ నవ్వు వరుణ స్వామి అని పోస్టర్లు వేయించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కేసు అయినా మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అంటే మనం చెప్పగలిగింది అంటే ఇప్పటికే చాలా ఇదే. వరకు సినీ పెద్దలు ఇందులో ఎంటర్ అయ్యారు జానీ మాస్టర్ తరపున. నిన్నటి నుంచి కూడా అమ్మాయి మహిళా కమిషన్ కి ఇక్కడ నేరెళ్ల శారద గారి దగ్గరికి, తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి మొరబెట్టుకుంది. అంటే ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు అందులో ఎంటర్ అయ్యారు, తనకి న్యాయం జరిగేలా కనిపించటం లేదు. మరోవైపు తను చెప్పిన పోలీస్ స్టేషన్ లో చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా అందులో వాళ్ళు రాశారనేది అమ్మాయి కీలకమైన ఆరోపణ. ఈ అమ్మాయి వెనకాల కూడా చాలా బలమైన వర్గం ఏదో ఉందండి, లేకపోతే ఈ పాటికే తేలిపోను. ఓకే కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇందులో చాలా పెద్ద పాత్రలు ఉంటాయండి. ఇప్పుడు ఇది మనం మనకు కనిపించేది జానీ మాస్టర్ లేకపోతే అమ్మాయి వ్యవహారం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం, ఈ రెండాటి మధ్య వైరింగ్ కింద మారుతుంది ఇది మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ అనేటువంటి వాడు దొరికేడు మిఠాయి లాగా, అతను గతంలో జనసేనలో ఉన్నాడు, జనసేన ఎవరికి వ్యతిరేకంగా పనిచేసింది, జగన్కి, జగన్కి ఎవరితో స్నేహం ఉంది ఇక్కడ, కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ, ఇలాగ ఈ రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోతాయి. ఇందులో ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి అండగా నిలబడి వాళ్ళు ఈ కేసు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నీరు గారిస్తే నీరు గార్చిదాకా ఊరుకుని అప్పుడు మొదలెడతారు మళ్ళీ.
కాబట్టి వాళ్ళ ఆదేశాలు కూడా ఎలా ఉంటాయంటే కఠినంగా శిక్షించండి, జానీ మాస్టరే కదా మనకేం పోతుంది, తనది కాకపోతే ఛార్జ్ షీట్కి ఎదురెక్కమంటారు జనం. అంచేత అతనికి మాత్రం రౌండ్ పడిపోతాడు, ఆవిడ ఆపలేడు. శ్రీనివాస గారు, తమాషా. మీరు చెప్తున్నట్టు రెండు వైపులు కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారంటున్నారు. ఇప్పటికీ అనేక కథనాలు వస్తున్నాయి, ఎవరు ఉండే అవకాశం ఉంది? జానీ మాస్టర్ కి అంతా ఇటువంటి వాటిలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటారంటారా? ఇప్పుడు మనకి ఏం తెలిసిందో ఆయనకి ఎవరితో స్నేహాలు ఉన్నాయో ఏంటో, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో మనకి అంత పూర్తిగా డీటెయిల్గా మనకు తెలియదు, కానీ డెఫినెట్గా చాలా పెద్ద తలకేలే ఉంటాయండి ఇలాంటి ఓకే సార్, విషయాల్లో. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే అండి, ఇలాంటి వ్యవహారాలు సెటిల్మెంట్లు అప్పుడు వాళ్ళకి సమాజంలో పెద్ద ఫేస్కి గుర్తింపు ఉండదు, అతను ఎవరికి తెలియడు. ఇలాంటి వ్యవహారాల్లో చాలా పెద్ద ఇప్పుడు సంతోషంగా ఉంటాడు ఒక ఆయన, ఆర్ఎస్ఎస్ సంబంధించి బీజేపీకి అలాంటివి, అసలు ఈ దేశంలో ఆయన ఏమైనా చేయగలుగుతాడు. సంతోష్ మొఖం తెలుసు మీకు ఏమన్నా, ఎప్పుడన్నా చూసారా కేసీఆర్ గారు కేసెట్టాడు అతను, మనకి ఎంతసేపు మోడీ గారు లేకపోతే ఈయన మన అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళు కనపడతారు మనకు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించి బిఎల్ సంతోష్ గారు వాళ్ళు కనిపించారు మనకు చాలా నార్మల్ గా చాలా సింపుల్ గా. నేను ఒకసారి మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను హయాత్ హోటల్కి వెళ్ళి మిత్రుడితో మాట్లాడడానికి కూర్చున్నాను, ఆయన ఏమన్నట్టు సంఖలో బ్యాగ్ పెట్టుకుని కారుకి వెళ్ళిపోతున్నాను, ఆయన ఎవరో తెలుసా అన్నారు, తెలియదు అన్నారు. అతను బిఆర్ సంతోష్ అంటే అంటే వాళ్ళు ఎంత సింపుల్ గా ఉన్నాడు, అతను ఏమైనా చేయగలుగుతాడు. కేసీఆర్ గారు అరివీర భయంకరుడు నరరూప రాక్షసుడు దుర్మార్గులు దుష్టులు పాలిటాలు అనుకునివ్వండి మనం, ఆయన ఏం పేగలేకుంటే అంటే వాళ్ళు బయట దేశంలో ఇప్పటికే ఐపీఎల్. కాదండి, సోషల్ మీడియా అంతా ఒక ఇది జరుగుతుంది. ఒకవైపు ఏమో ఎలాగ ఈయన జనసేనలో ఉన్నాడు, రెండోది స్టార్ క్యాంపెయినర్ గా మనకి పిఠాపురంలో ఆయన పనిచేశాడు. అంటే పార్టీ అయితే క్రమశిక్షణాచార్యగా ముందు ఆయన్ని కొంతకాలం దూరంగా ఉండమని చెప్పింది జనసేన. అయితే ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే, మరోవైపు అల్లు అర్జున్ ది బన్నీ పేరు వినిపిస్తా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే ట్రోలింగ్ అవుతా ఉంది. అదేనండి, ఇప్పుడు అల్లు అర్జున్ నేను ఆ అమ్మాయికి అవకాశాలు ఇస్తాను, ఆ అమ్మాయిని సపోర్ట్ గా ఉంటాడు, తప్పే ఉంది, మంచి మాట మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడే వెనకేసి రాలేదు కదా, తప్పు చేసేట్టు మాకు ఉదయ బాబు పక్కన ఉండవయ్య బాబు మాకు అని చెప్పాడు. అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నప్పుడు జానీ మాస్టర్ ని అభిమాని మీ పార్టీకి పనిచేస్తాను వచ్చినప్పుడు అతను బాగుండదు కదా పని చేయమంటారు, రా పని చేసి కలిసి చేద్దా ఉంటారు. ఇప్పుడు అతను స్కానింగ్ తీసి, ఇప్పుడు మన రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ తీస్తాడు, డాక్టర్ కూడా స్కానింగ్ తీస్తాను కానీ మన లోపల ఏమైనా తెలియదు కదా. రాజకీయ పార్టీలు ఏ స్కానింగ్ తీస్తారు వాళ్ళకి, అంకల్ ఏం చేస్తున్నాడో ఆ గెస్ట్ హౌస్లో ఏం చేస్తున్నారు, ఆయన సూత్రాలు ఏమన్నా శుభ్రంగా పౌడర్ రాసుకుని అందంగా తలదూకుని వెళ్తే భలే ఉన్నాడో బొట్టు పెట్టుకున్నాడో అనుకుంటారు, అంతేగాని ఇటు వెనకాల ఈ బోగోతలు అన్ని అడుగుతాయండి. అని చేద్దాడు పాపం అల్లు అర్జున్ చెప్పిన మాట కూడా తప్పు కాదు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అండగా నిలబడదాం అనుకున్నాడు. దీనికి ఫ్యాన్స్ వార్ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్యాన్స్ వార్ ప్రతి దాంట్లో ఫ్యాన్స్ వారు కదా, మన మా హీరోకి వ్యతిరేక అది ఊరికే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవ్వడం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నాయకుడు డైరెక్ట్గా సపోర్ట్ చేయరు. ఈ దేశంలో అలాంటి అకృత్యాల్ని నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళని నీచుల్ని ఈ పోర్న్ స్టార్స్ని సమర్థించే ఒకే ఒకడు ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. గబక్కని ప్యాంటి చూపించాడు అనుకో, ఆడు మహా ఇష్టడిగా ఉంటాడు, చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మొన్న ఈ మధ్యన ఎవడో కుక్కల విద్యాసాగర్ అంట, ఆ జత్వని అన్న ఆవిడకి ఎలా చూపిస్తున్నాడు చూసారా, ఇలాంటి వాళ్ళు అందరూ ఇష్టం అతని కోసం ఏమి, ఎంత ముగ్గురు ముగ్గురు ఐపీఎస్ని బలి ఇచ్చేసాడు, అవును బలే డైరెక్ట్గా బలి ఇచ్చేసాడు. మనం కోడి కోసుకుంటాం కదా అమ్మవారి గుడికి వెళ్ళి కోడి కోసేస్తావా, లేదా మేకపోతుని వేసేసుకుంటాం కదా ఆ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి, అలాగే ఇచ్చాడు వాళ్ళు జందాలోడి కోసం ముగ్గురు ఐపీఎస్ని బలి ఇచ్చేసాడు. ఈ దేశంలోనే అసలు ఒక రకం చెప్పండి ప్రపంచంలోనే అతను ఒకటేనండి, మిగతా వాళ్ళు ఎవరో కూడా కేసీఆర్ గారు అయినా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా బీజేపీని ఎవరో కూడా ఇలాంటి నీచ చరిత్ర వాళ్ళ దగ్గర చేర్చుకున్నారు వాళ్ళు. ఆ పెంట ఎందుకు అంటించుకుంటారు వాళ్ళు, అతను మహా ఇష్టం ఆ పెంట అంటించుకుంటాడు, గంట అరగంట మనం విచిత్రంగా చెప్పుకున్నాం, దాన్ని మించిన స్టోరీ ఉంటేనే రండి అన్నాడు, దాన్ని మించిన స్టోరీ ఆ గోరంట్ల మాధవ్ చూపించాడు, ఆ కుక్కల విద్యాసాగర్ రావు అక్కడ దువ్వాడ సీన్ చూసారు, వాళ్ళ భాగవతం చూసారు ఎలా ఉందో. అంతకుముందు ఎన్నో మొన్న చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యే టకాలమండి సస్పెండ్ చేసి పక్కతో వచ్చాడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, వైసీపీ నుంచి వచ్చాడు. ఆ సీన్లో స్టోరీ అక్కడ జరిగింది, వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండగా జరిగింది, సినిమా లేట్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ అయింది అంతే, ఆ సినిమా అప్పుడు సినిమా తీసిన సినిమా అది ఇప్పుడు రిలీజ్ అయింది. కాబట్టి మనం జనం కూడా ఆలోచించాలండి ఈ క్యారెక్టర్ల గురించి, ఇలాంటి వ్యవహారాల గురించి జనం కూడా వదిలేశారు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ ఎన్నాళ్ళు ఉంటుందో, తరుణ్ విషయం ఏమైపోయిందో అది అనుకుపోయిందా,
ఇప్పుడు జారీ మార్చింది వచ్చింది, అంతకన్నా పెద్ద రేపే రెండో బడావాలని బతలైంది అనుకోండి, ఏదైనా దీన్ని మర్చిపోతారు. అంటే శ్రీనివాస గారు, ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జానీ మాస్టర్ చేసిన ఈ ఏదైతే ఒక ఇది ఉందో, తప్పించుకుని వెళ్ళాడు, తిరుగుతున్నాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అంటే చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి వాటిలో కొంత అవాయిడ్ చేస్తారు, కానీ జానీ మాస్టర్ భార్య కూడా ఇందులో ఉందనేది బాధితురాలు ఫిర్యాదు. అయి ఉండొచ్చండి, ఇప్పుడు ఊరికే చేయరు కదా ఆరోపణ. నేనైతే మనకు పూర్తిగా వాళ్ళతో సాన్నిహిత్యం కానీ, వాళ్ళతో సంబంధాలు కానీ, స్నేహం కానీ, పరిచయం కానీ లేనప్పుడు మన జనరల్గా బయట వచ్చిన వార్తలు మీలాంటి వాళ్ళు న్యూస్లో చూసి మాట్లాడుతున్నాయి తప్ప నాకు పూర్తిగా అవగాహన లేదండి వాళ్ళ మీద. కాబట్టి నేను అది జడ్జి చేయలేను ఎవరు తప్పు ఒప్పు అని. జనాంతికంగా జనరల్గా ఏం జరుగుతుంది అనేటువంటిది మనం మాట్లాడగలుగుతాం, మాట్లాడతాం. ఎందుకంటే ఈ లైంగిక వేధింపులు అనేటువంటి అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్, ఇది ఈ దుర్మార్గమైన వ్యవహారం, వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం మహాపాపం అండి, అంతే సింపుల్. అయితే ఒకవేళ ఇష్టపడి అయ్యా చాలా బాగుంది అనుకుని తర్వాత వాళ్ళ నుంచి వెళ్ళి ఆశించింది ఏదో లభించినప్పుడు ఈదికెక్కడం కూడా తప్పే. శ్రీనివాసరావు గారు, మీరు అన్నట్టు ఏంటి అసలు ఇండస్ట్రీలోనా ఇప్పటికీ కేరళ జస్టిస్ హేమా కమిషన్ ఒకటి వచ్చింది, అక్కడ జరుగుతున్న లైంగిక వేధింపులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, చివరికి అక్కడ ఉండే అమ్మ అసోసియేషన్ లో ఉండే కీలకమైన సభ్యులు హీరోలు సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలోనా అంటే, ఒక మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే, మంచి పాత్రలు రావాలంటే, మంచి అవకాశాలు రావాలంటే పక్క షేర్ చేసుకోవాల్సిందే అనేది ఒక పాతుకుపోయిన అంశంగా కనిపిస్తుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది తెలుగు ఇండస్ట్రీలో? మనం తెలుగు ఇండస్ట్రీ కూడా అటువంటి కమిషన్ లేదా వేసి అంటే అవకాశం ఇస్తే బాగానే ఉంటుందండి, ఎవరి బొమ్మ ఏంటో నుండి బయటకు వస్తుంది. నేను అనేది ఏంటంటే అండి, ఈ సమాజంలో చాలా మార్పులు వచ్చినాయండి. నైతికత అనేటువంటి దాని తాలూకు సాంద్రత తగ్గింది. అంటే మీకు ఎలాగా చెప్పాలంటే, అంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయేమో, నీకు చాలా సింపుల్ నాదే చెప్తాను. మేము చదువుకునేటప్పుడు 1980లో 40 ఏళ్ళ క్రితం ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే చాలా కష్టం. అంటే అప్పుడు బీటాత్వం లైనాత్వం అంటారు కదా, అలాగే ఎవడన్నా అప్పుడు ఆ వయసు అలాంటిది కదా, ఎవడన్నా ఒక అమ్మాయి వెనకాల వెంబడి పడ్డాడు అనుకో, వీడు వెనకాల పడ్డాడో అని తెలియడానికి, ఆ అమ్మాయికి తెలియడానికి 1 సంవత్సరం పట్టింది. అలాగే ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయితో మాట్లాడడానికి 1 సంవత్సరం పట్టింది. ఏదో లెటర్లు రాసుకుంటే వాళ్ళు చేరి చేరక, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మకో నాన్నకో బాబుకో చెప్తాలో చేరు కూడా ఇలాంటివి జరిగాయి. అప్పుడు ఇప్పుడు చెప్పండి, మీరు మీరు ఏ బస్సులో ఉన్నా ఎక్కడో చోట మీరు లేకపోతే అమ్మాయో మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇష్టపడింది అనుకో, టపాల్ మన 2 నిమిషాలు మీకు నెంబర్ ఇచ్చేస్తారు వాళ్ళు, లేకపోతే మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తారు, మనవాడు పోతే సినిమాకి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఈ జానీ మాస్టర్ విషయంలో ఒక కీలకంగా చూడాల్సిన అంశం ఏంటంటే, దాదాపు 7 ఇయర్స్ అయిపోయింది అమ్మాయిని. అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ పెట్టారు, ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ కింద అంటే చిన్నపిల్లల లైంగిక వేధింపులు కేసు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ప్రజెంట్ కంప్లైంట్ పెట్టిన పరిస్థితుల్లో 21 సంవత్సరాల అమ్మాయికి, కానీ దాదాపు 7 ఏళ్ళుగా ఆయన దగ్గర ఉంది. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ లో కూడా, నాకు తెలియని వయసులో నన్ను బలవంతంగా అవకాశాల కోసం తను ఈ బలవంతం పెట్టాడు అనేది, దీన్ని నిజంగానే చూస్తుంటే ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇప్పుడు అవకాశాల కోసం కావచ్చు చిన్న ఏజ్ లోన. అది నిజంగా అది ప్రూవ్ అయితే మాత్రం అతను చాలా కఠినమైన శిక్ష పడతాడని, తప్పించుకోలేడు. ఇప్పుడు దొరికితే దొంగలండి, దొరకనంత కాలం అందరూ దొరలాగే ఉంటారు. చాలా మందికి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఎలా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదన్నా ఇప్పుడు అక్కడ ఒక కమిటీ చేసి, కమిటీ ద్వారా ఇలాంటి నష్టపోయిన వాళ్ళు బాధపడ్డ వాళ్ళు ఎవరిన ఉంటే చెప్పండి అని చెప్పేసి మొత్తం బొమ్మ తవ్వారు కదా కేరళలో, అలాంటిది ఏదైనా ఒక కమిటీ కట్టి వేస్తారేమని గజగజ వణికేస్తూ ఉంటారు. ఇక్కడ బొమ్మ బొమ్మ తేడా వచ్చేద్దరు బాబు అని చాలా మంది బొమ్మ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పతిబడి చేసి పనేనండి, ఎందుకంటే ఇది కామన్ అయిపోయింది. సీరియస్గా తీసుకుంటలేదు ఈ విషయాన్ని ఎవరు కూడా నిజంగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు ఎందుకు ఏమైనా తీసుకోవట్లేదు? మీరు మీరు చాలా సీనియర్ విశ్లేషకులుగా ఉన్నారు, అనేక అంశాలపైన మీకు సుదీర్ఘమైన ఒక అనుభవం ఉంది, విశ్లేషణ చేస్తారు. ఇప్పుడు కాదు, దాదాపుగా రావూరి భరద్వాజ గారి పాపుడు రాళ్ళు ఆ రోజునే ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకంలో కూడా కీలకమైన అంశం ఇదే కనిపిస్తుంది మనకి. అంటే దీనికి ఏమి మీకు ఎండింగ్ లేదా మనకి? రావూరి భరద్వాజ గారు నావల్స్ నేను చాలా చదివాను. అందులో ఈ ఆడవాళ్ళని లైంగిక దోపిడీ అంతర్లీనంగా ఉంటాయి, నావల్స్లో అంతర్లీనంగా ఉంటుంది.
ఈ లైంగిక దోపిడీ మీద ఆయన చాలా విస్తృతంగా రాశాడు. ఆయన మీరు చెప్పినట్టు చాలా లిఖితం చదివాను నేను. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి, చాలా సహజంగా ఉంటుంది, మన పక్కన జరుగుతున్న ఘటన కింద ఉంటుంది ఆయన రాసిన విధానం మొత్తం. ఇలాగా మీకు ఎప్పుడు ఏం, మీకు చిన్న విషయం చెప్పాలి. ఒక మేరలపాక మురళి గారిని ఒక నవల పేరు గుర్తులేదు, నవల పేరు ఆయన నవలలో రాశాడు. ఆయన ఏంటంటే మానవుడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు నిప్పు కనిపెట్టక ముందు వీళ్ళంతా పచ్చి మాంసం ఆకులు అలవలు దుంపలు తింటా సమూహాల కింద తిరిగివారు. అప్పుడు ఈ ఆడ మగ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మగవాడు ఏ ఏ ఆడవాళ్ళైనా ఏ ఆడది ఏ మగవాడినైనా వాళ్ళు ఇష్టపూర్వకంగా కలవచ్చు, వాళ్ళు కలిసి జీవించవచ్చు. సమూహంలో ఒక ఆడది అందరి సొత్తు, మగవాడు అలాగే ఆడవాళ్ళు అందరి సొత్తు, అది వాళ్ళ కట్టుబాట్లు ఆనాడు నిప్పు కనిపెట్టక ముందు. నిప్పు ఆది కనిపెట్ట మానవుడు ఉన్నప్పుడు ఇది సహజసిద్ధంగా జరిగేది. అయితే మీకు విచిత్రం ఏంటంటే అప్పట్లో అప్పుడు కూడా మానవుడు కాబట్టి ఆడుకో మనోభావాలు ఇష్టాయిష్టాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏ స్త్రీ మహిళ ఒక పురుషుణ్ణి నిరాకరిస్తే అది తప్పుగా భావించి పంచాయతీ పెట్టి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేవారు, రాళ్లతో కొట్టి చంపే శిక్ష చేసేవారు. అంటే అక్కడ ఏంటంటే ఆ స్త్రీ మనోభావాలు ఇష్టాయిష్టాలతో సంబంధం. కాలక్రమేణా నిప్పు కనిపెట్టబడింది, మనిషి ఉడికిన అన్నం తినటం మొదలుపెట్టాడు, ఉడికిన ఆహారాలు తినటం మొదలుపెట్టాడు. వందల వేల లక్షల సంవత్సరాలు గడిచి కొంది, సాంకేతికంగా అభివృద్ధి చెందాడు, స్వార్థం పెరిగింది, నేను నాదంటూ వచ్చింది, ఆస్తులు అధికారం పెత్తనం రాజకీయం ఇలా రకరకాలుగా మార్పులు వచ్చిన తర్వాత ఒక మనిషికి ఒక పురుషుడికి ఒక స్త్రీ అనేటువంటి కట్టుబాటు వచ్చింది. ఇప్పుడు టోటల్ గా జానీ మాస్టర్ అంశం తీసుకున్న తర్వాత అయినా ఏమైనా తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా లేదా? మీకు ఇది ఎవరో చెప్పారు ఆ మధ్య నిరంతర ప్రక్రియ అంటారు, ఇది మారు ఆ మధ్య శ్రీరెడ్డి ఆవిడ కూడా తీసుకొచ్చింది బయటికి, అవును. అప్పుడు కొన్నాళ్ళు అరుచుకున్నారు మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అంతే, ఏమైనా మనం చట్టానికి విడిచిపెట్టాలండి, ఇలాంటివి చట్టం తన పని చేసుకునే వాళ్ళ మనం మాట్లాడుతూ కంఠశోష అంతే, ఏదో మీరు చెప్పారు అడిగారని చెప్పడం కానీ మనం చెప్పడం వల్ల ఏమవుద్ది, 10 మంది ఒక ఆళ్ళు నేను చెప్పిన దాంట్లో తప్పు అనుకో గవ్వకుందని తిడతారు అనవసరం. కాదండి, ఇప్పుడు కమిటీలు వేశారు కదా, ఒకవైపు ఫిలిం చాంబర్ కమిటీ అనేది కొనసాగుతుంది, తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ కి సంబంధించింది భాష అనేది ఒకటే కొనసాగుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అని. అంటే ఇప్పుడు నిజంగానే ప్రైవేట్ సంస్థలు ఉండేదానికి ఒక ఎథెంటిక్ బాడీ లాగా ఉంది. ఇప్పుడు అంటే గతంలో ఉండేదాన్ని చూద్దాం. ఇప్పుడు 2013లో వచ్చిన ఏదైతే పాష్ యాక్ట్ అవుతుందో, అంటే ప్రైవేట్ సంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించి, దాని నుంచి అయినా ఒక సీరియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. యాక్చువల్ గా మహిళలకు అనుకూలంగా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయండి. మీరు ఒక మహిళ వంక చూసి సైక్ కూడా చేయకూడదు, వికిలిగా మాట్లాడినా అసభ్యంగా ప్రవర్తించినా చాలా తీవ్రమైన నేరం. ఇక్కడ వాళ్ళు కూడా ఎందుకులే అల్లరావటం అని వదిలేస్తారండి పాపం. కొంతమంది వాళ్ళకి ఇప్పుడు మనం పొలైట్ గా ఉండి పద్ధతిగా ఉన్న వాళ్ళం కాబట్టి మన మన చుట్టూ ఆళ్లే ఉంటారు, కానీ జంతువులాంటి వాళ్ళు ఉంటారు, తోడేళ్ళు అండి ఆడవాళ్ళ పట్ల. మనం కలకత్తాలో ఒక ఇష్యూ జరిగింది చూసారా, అవును. అత్యంత క్రూరంగా జుగుప్సాకరంగా ఒళ్ళు గగురు పడుతూ ఉంటుంది, ఎందుకంత నీచంగా క్రూరంగా మనిషి మనస్తత్వం ఇంత క్రూరంగా ఎందుకు మారుతుంది అనేటువంటిది. ఒక ఆడపిల్లని ఆ రకంగా ఎందుకు భేదిస్తారా అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు ఉంటే కూడా క్షమించాలంటాను నేను, వాళ్ళు తప్పు చేస్తే కూడా అపురూపంగా చూసుకుంటూ మన తల్లి చెల్లి పిల్ల మన జీవితంలో ప్రతి ప్రతి అంశంలో ప్రతి నిమిషంలో మన తోడుగా ఉండేవాళ్ళు, మన జీవితంలో బాగా మనం బయట తీసుకొచ్చిన వాళ్ళు కదా, ఒక మహిళ కదా మనం బయట తీసుకొచ్చిన వాళ్ళ పట్ల మనం ఒక స్టెప్ పైన ఉంచుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ పట్ల మర్యాదగా ఉండాలి, వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండాలి, వాళ్ళు అపురూపంగా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ పట్ల నీచంగా మాట్లాడటం, వాళ్ళని ఒక రకంగా ఈ వేధించడం, కక్ష సాధించడం, వాళ్ళు బతుకు అలరి చేయటం, ఒక ఆడపిల్లకి దానికి వాళ్ళకి ఇష్టం ఉండదా అండి? నీకు ఇష్టం ఉంటుంది నీ పెళ్ళైన నువ్వు ఇంకొకటి ఇంకొక దానం చూస్తావు కదా, అలాగే ఆవిడకు ఉండదా? దాన్ని ఇదిలో పెట్టాల్సిన అవసరం, సరి చెప్పాలి తప్పమ్మా అని చెప్పాలి అందంగా, అంతేగాని వాళ్ళు ఇదిలో పెట్టి అలర్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఈ రకరకాల వ్యవహారాలు చెప్తా ఉన్నాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు టోటల్ గా మనం చూసుకుంటే జానీ మాస్టర్ అంశంలోన
ఇద్దరు అగ్ర హీరోల పేర్లతో పూర్తిగా నిజంగానే బయటకు ఒక ప్రచారం జరిగిపోతుంది. ఒకవైపు జనసేన నాయకుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోవైపు మనకి బన్నీ అల్లు అర్జున్. ఏంటి ఇది, ఎక్కడ దారి తీయబోతుంది దేవనా? ఈ విధంగా రెండు పెద్ద తలకాయల మధ్య వివాదంగా దీన్ని కొనసాగిపోద్దా, లేకపోతే ఈ మధ్యలో ఉండే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మీరు అక్కడ ఏముండదండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారైనా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి అది ఇష్యూ అతను పట్టించుకున్నాడు అనుకుంటున్నాను నేను. అల్లు అర్జున్ కూడా మాట చెప్పాడు, అమ్మాయి మన సహకరిద్దాం, సండగా నిలబడతాం, అవకాశాలు ఇప్పిద్దాం అన్నాడు. సింపుల్ అంతే, ఊరికే మంచి కొంతమంది ఉంటారు అటు కానీ ఇటు కానీ. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఏదో వివాదం కావాలి, ఏదో రకమైన లైమ్ లైట్ లో ఉండాలని కోరుకుంటారు కొంతమంది. నేను ఓపెన్ గా చెప్తాను వినండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఒక వైరం సృష్టించబడింది వాళ్ళ మధ్య, ఖమ్మం కాపు మధ్య ఆంధ్రప్రదేశ్లో, దాన్ని తెలంగాణలో కూడా వాడుకున్నారు. ఈ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఒక బలమైన సామాజిక వర్గం కాపులు, అలాగే ఖమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వీళ్ళు కలిసి మెలిసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది కాపు సామాజిక వర్గం. రామారావు గారు పార్టీ ఆవిర్భావం, రామారావు గారు ఏం పీకలేక కాపులు దూరం చేయాలనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి కొంతవరకు ప్రయత్నం చేయడం, రంగగారు మడరంది చేయించి. ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకున్నాడు. దీనికి ఒక ముగింపు కలపాలి, పలకాలే కొన్ని వాస్తవాలు అనుకోకుండా బయటకు వచ్చినాయి ఈ 2019-24 మధ్య. వాళ్ళకి క్లారిటీ వచ్చింది, వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కాంబినేషన్ ఏంటి, కమ్మ కాపు బీసీ ఎస్సీల్లో మాల మినహా మిగతా ఇతర ఉప కులాలన్నీ కలిసి పనిచేస్తున్నారు. డెడ్లీ కాంబినేషన్, ఇంకా వాళ్ళని ఎవరో ఓడించిన కనీసం 25 ఏళ్ళు ఉంటారు. శ్రీవాసరావు గారు, ఇప్పుడు ఇందులో జానీ మాస్టర్ కేసులో పెద్ద తలకాయలు అంటే కొందరు నిర్మాతలే పోలీస్ స్టేషన్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది మహిళా కమిషన్ కి అమ్మాయి వెళ్ళి చెప్పే పరిస్థితి వస్తే, అంటే పేర్లు ఎలా ఉన్నా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఫిలిం ఛాంబర్ ఇటువంటి వాటి పైన, ఇటువంటి వాళ్ళపైన, అంటే ఒకవైపు కేసు విచారణ ఫిలిం ఛాంబర్ చేయబడుతుంది, ఫిలిం ఛాంబర్ లో పెద్ద తలకాయలుగా ఉన్న వాడు వెళ్ళి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ పైన? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ మీడియాకు వస్తుంది, ఎక్కువ మీడియా ఫోకస్ చేసేలాగా తరణ చేసిందంటేనే అవతల పక్కన చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టు లెక్క. ఈ అమ్మాయి పక్కన కూడా పెద్ద తలకాయలు ఉన్నాయి, కూడా మీడియాలో అల్లరి చేయరు, తోలు తీసేయడం వేస్తారు అవతల. డెఫినెట్గా మీరు మన ఈ మన దేశంలో మాత్రం చట్టం చాలా సంపన్నులకి, చాలా పెద్దవాళ్ళకి, రాజకీయ పలు పట్టుకున్న వాళ్ళకి చుట్టం అండి. ఈ అమ్మాయి తరపున ఎంత న్యాయం ఉన్నా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తాయి, చివరికి దీర్ గారిపోద్ది. అదే డ్రగ్ కేసులు ఏమేని ఇలాంటి 100ల వేల కేసులు ఉంటాయి. 4 రోజులు మాట్లాడుకుంటాం, ఆ సద్దు మణిగిందా తను ఎప్పటికి కావాలండి మళ్ళీ. అంతకన్నా దేవర సినిమా విడుదలైపోతే ఆ గొడవలో ఉంటుంది వాళ్ళందరూ. అదే పొందరు చిరంజీవి గారు విశ్వంబరావు లేకపోతే పుష్పటు వచ్చేస్తే మళ్ళీ ఆ గొడవలో పడిపోతారు జనం అందరూ. ఆ వైపు ఏదో ఒక వివాదం లేపుతారు, ఇంకా గొడవలో పడుతుంటారు. ఏమైనా సినిమా ఫీల్డ్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. అంతే, ఇది వాళ్ళకు మెసేజ్ ఇది. ఇలాంటివి శ్రీవాస గారు, ఇందులో ఈ జానీ మాస్టర్ కేసులో కొంత కీలకంగా, ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కానీ వాసు కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, వాళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ పార్టీకి సంబంధించిన అల్లు అరవింద్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి అతనితో. ఇది టోటల్ గా జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ఈ కేసులోని ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే కేసుని విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మరి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకటి రెండు కేసులు సైమల్టేనియస్ గా మనకి కొనసాగుతున్నాయి. ఒకటి పోలీసులు పెట్టిన కేసు అంటే రేప్ అండ్ కేసుతో పాటు మరోవైపు పోక్సో యాక్ట్ లో కూడా కేసు నమోదైంది. అలా కాకుండా మరోవైపు ఇది ఫిలిం ఛాంబర్ నుంచి సెక్సువల్ హెరాస్మెంట్ కింద పాష్ నుంచి కూడా కేసు నమోదైంది. కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్ గా జరగాల్సి ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా ఆయన అరెస్టు నేపథ్యంలో అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఈ అంటే పెద్ద తలకాయలు వెనక ఉన్నారనే దానిపైన అనుమానాలతో పాటు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే బన్నీ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళ మధ్య ఉండే రచ్చని ఈ కేసు నీరుగారకుండా చూడాల్సిన అవసరంతో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe BigTV channel.